గాఢ నిద్రలో మనకు దేహానికి సంబంధించిన విషయాలు ఉండవు, మనసుకు సంబంధించిన విషయాలు ఉండవు, కులగోత్తరాలు ఉండవు, ఈ సెక్స్కు సంబంధించిన విషయాలు ఉండవు, ఈ భారతదేశంలో ఉన్నాం, అమెరికాలో ఉన్నాం, ఈ ప్రాంతీయ తత్వం ఉండదు, కులతత్వం ఉండదు, మతతత్వం ఉండదు, దేవతల గొడవ ఉండదు. బాడీ లెస్, గాఢ నిద్ర గురించి చెప్తారు, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, ప్రతిదీ లెస్. ఇంకా కానీ అన్ని లెస్ అయినప్పటికీ మనం ఉన్నాం, ఏమీ లేదు కానీ మనం ఉన్నాం, మనం లేకుండా పోలేదు, మనం ఉన్నాం. ఇక్కడ వస్తాడు భగవాన్ సిద్ధాంతం అంతా ఇక్కడే ఆధారపడింది. ఆ గాఢ నిద్రలో ఏమీ లేదు, బాడీ లేదు, శరీరం గొడవ లేదు, మనస్సు గొడవ లేదు, ప్రపంచం గొడవ లేదు, లాభ నష్టాలు గొడవ లేదు, సెక్స్ గొడవ లేదు, నీకు జయాపజయములు గొడవ లేదు, ఏ కులగోత్తరాలు గొడవ లేదు, ఏమీ లేకుండా నువ్వు అక్కడ ఉన్నావా లేదా? ఉన్నావు, గాఢ నిద్రలో ఉన్నావు. ఆ గాఢ నిద్రలో ఉన్న దేవుడు కూడా అది ఎక్కడికి పారిపోలేదు, అది జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నాడు. గాఢ నిద్రలో దేవుడే జాగ్రత్త అవస్థలో ఉన్నాడు. ఈ గాఢ నిద్రలో ఏదైతే నీకు తెలియకుండా దేహంలోంచి మనస్సులోంచి లోకంలోంచి విడుదల పొంది గాఢ నిద్రలోకి వెళుతున్నావు, ఆ స్థితి సాధన చేసి జాగ్రత్త అవస్థలో పొందు, అప్పుడు నీకు మోక్షం వస్తున్నాను. ఇది రమణ సిద్ధాంతం. గాఢ నిద్రలో నువ్వు తెలియకుండా వెళ్ళిపోతున్నావు, దేహాన్ని విడిచిపెట్టి, మనసును విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, పరిసరాలను విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి, స్నేహితుని విడిచిపెట్టి, నీ ప్రాపర్టీ, నీ బ్యాంక్ అకౌంట్, నీ పొలాలు, ఉత్తర పొలం, దక్షిణ పొలం, పడమర పొలం, ఈ పొలాలన్నీ విడిచిపెట్టి, చేపల చెరువులు, ఇంకో చెరువులు, ఇంకో చెరువులు, ఎన్ని ఉన్నా అన్నిటితో సంబంధం లేకుండా మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారు గాఢ నిద్రలో. ఆ గాఢ నిద్రలో ఇవన్నీ లేనప్పుడు కూడా ఒకడు ఉన్నాడు గాఢ, నువ్వు ఉన్నావు అక్కడ, నువ్వు ఉన్నావు. ఆ గాఢ నిద్రలో ఇవన్నీ లేకుండా కూడా ఎవడైతే ఉన్నాడో ఇప్పుడు కూడా ఉన్నాడు, ఎక్కడైతే పారిపోయాడు. గాఢ నిద్రలో నీకు తెలియకుండా ఇవన్నీ సెపరేట్ అవుతున్నావు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలు ఇవన్నీ సెపరేట్ చేసుకుంటే ఇది కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదని ఆ గాఢ నిద్రలో ఉన్నాడు కాదు, జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, వెళ్ళి వాడిని పట్టుకో, అప్పటికయ్యా నీకు అమృతానుభవం, మృత్యువుని జయించి బయటకు వస్తావని ఇది సిద్ధాంతం. అదే అమృతానుభవం అంటే నీకు ఆనంద స్థితి అప్పుడు నువ్వు పొందుతావు. ఆ ఉత్కృష్టమైన స్థితి, ఉదాత్తమైన స్థితి, అది వర్ణించడానికి వీలులేనటువంటి స్థితిని మనం పొందుతాం. ఆ స్థితి జాగ్రత్త అవస్థలో పొందటానికి మనం ప్రయత్నం చేయాలి. దానికే ఆ స్థితిని నిద్రావస్థలో ఏ స్థితిలో పొందామో ఆ స్థితిని జాగ్రత్త అవస్థలో పొందటానికి మనం చేస్తున్న ప్రయత్నాన్ని దానికి ఒక ముద్దు పేరు పెట్టారు సాధన అని. అంటే మనం సాధన అంటే ఏం లేదు, మనం చేస్తున్నటువంటి ప్రయత్నం.